మరి ఇందులో 8,800 కోట్ల కుంభకోణం జరిగింది, దీనిలో మీరు వెంటనే నిగ్గు తేల్చండి, దీనిలో నిజానిజాలు బయటపెట్టండి అని చెప్పి నేను కోరాను. ఇందులో ఏం జరిగింది అంటే, ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు, ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి. సూదిని కుటుంబం, సూదిని సృజన్ రెడ్డి, ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే, ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు. అందుకే ఏం చేశారంటే, ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే, ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ IHP అంటారు దాన్ని, దాన్ని అడ్డం పెట్టారు. అడ్డం పెట్టి IHPని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ చేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసిండ్రు. చేసి ఏం చేసిండ్రు, తర్వాత ఆ కంపెనీకి రాసిన ఉత్తరం ఇది, ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా, సెబీ రెగ్యులేషన్ 30కి అనుగుణంగా, ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్లో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అది లిస్టెడ్ కంపెనీ, వాళ్ళు ఏం చేసినారు, మాకు ఇగో 1,137 కోట్ల వరకు వచ్చింది, ఇందులో ఇదొక్కటే మాకు దొరికింది, ఇంకా దొరకని చాలా ఉన్నాయి, అందుకే 8,888 కోట్ల కుంభకోణం అంటున్నా. IHP అనే కంపెనీ వారు NSEకి BSEకి ఏం రాసినారంటే, ఈ 1,137 కోట్ల వరకు నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ 2 బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది, అందులో మేము IHP అనే కంపెనీ కేవలం 20% మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము, ఇలా స్పష్టంగా వాళ్ళే రాసిండ్రు, మీకు ఈ కాపీ పంపిస్తా చూసుకోవచ్చు. అంటే 1,137 కోట్ల వరకులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో 20% పనిచేస్తారట, ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట. అంటే ఈ